ఒక గ్రామంలో సుబ్బయ్య అనే పెద్ద వ్యాపారి, నరసయ్య అనే చిన్న రైతు మంచి స్నేహితులు. నరసయ్యకు ఒక్కడే కొడుకు, వాడి పేరు చంద్రం. వాడు చదువు పట్ల చూపిస్తున్న ఆసక్తి గమనించి వాడి చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు సుబ్బయ్య నరసయ్యకు ఆర్థిక సాయం చేస్తుండేవాడు. చంద్రం ఒక స్థాయి వరకు చదువు పూర్తి చేయగానే నరసయ్య తన కొడుకు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని సుబ్బయ్యను అడిగాడు. ఆ సమయంలో సుబ్బయ్య పట్నంలో తన వ్యాపారానికి సంబంధించిన లెక్కల తనిఖీకి లెక్కల్లో సమర్థుడైన వాడి కోసం వెతుకుతున్నాడు. సుబ్బయ్య చంద్రాన్ని పిలిచి, నీకు చివరి పరీక్షల్లో గణితంలో ఎంత శాతం వచ్చింది అని అడిగాడు. 99% వచ్చిందండి అని జవాబిచ్చాడు చంద్రం. అంటే 100కి 1 తప్పు చేశావు కాబట్టి 1 నష్టం, 100కి 1, 1000కి 10, 10,000కు 100, ఇలా నష్టం పెరిగిపోతుంది. నా వ్యాపారం లక్షల్లో జరుగుతున్నది, 1000ల్లో నష్టపోవడానికి నేను సిద్ధంగా లేను. గణితంలో అంత చురుకైన వాడు అనుకుంటే రాజధానిలో ఖజానాలో ఉద్యోగాల కోసం రాజుగారు జరిపే పరీక్షల్లో పాల్గొనడం మంచిది అన్నాడు సుబ్బయ్య. చంద్రం అలాగే చేసి రాజుగారి శిస్తు వసూళ్ల శాఖలో అధికారిగా ఉద్యోగం సంపాదించాడు. అది తెలియగానే నరసయ్య సుబ్బయ్యను కలుసుకుని, చంద్రానికి ఉద్యోగం రావడం చేత ఖజానాకు నష్టం రాదు కదా? నీ నష్టాన్ని నువ్వు తెలివిగా ఆపుకున్నావు గాని పాపం రాజుగారు ఆ పని చెయ్యలేకపోయారు అన్నాడు కసిగా. సుబ్బయ్య ఆప్యాయంగా నరసయ్య భుజం మీద చేయివేసి, పిచ్చివాడా, నా దగ్గర ఉద్యోగం గొప్పదా, రాజంతవాడి కొలువులో ఉద్యోగం గొప్పదా? చంద్రం తెలివితేటలు చురుకుతనం చూసే నేనాడు వాడు భవిష్యత్తులో నష్టపోకూడదనే నా ఉత్తుత్తి నష్టం గురించి అంత నమ్మదగినట్టు మాట్లాడాను అన్నాడు. ఒక గ్రామంలో